సిగ్గుపేట సర్పంచ్ చెప్పింది అని చేయించరు వీడియో తీసుకుని సార్ మారి ఆగించమ్మా ఒకసారి మొన్న వచ్చారు కాలువలు పట్టించు పిల్లలు చదువుకుంటున్నారు మొన్న వచ్చారు బయట అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి అధికార పార్టీలో బయటపడ్డాయి విభేదాలు. దానికి సంబంధించి ఎమ్మెల్యే అలాగే పత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. దానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయం కన్వీనర్లు వాలంటీర్లతో ఎమ్మెల్యే సమావేశం సందర్భంగా మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా జడ్పీటీసీ రాజరాజేశ్వరి ఆమె భర్త దొరబాబు మాటలు ఎవరు వెనకండి అంటూ కూడాను ఈ తతాంగానికి సంబంధించి కూడాను జడ్పీటీసీ ఆమె భర్తను కుమార్తెను బయటకు తీసుకొచ్చి తన్నండి అని కూడా దుర్భాషలాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆడియోలో గత కొంతకాలంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు వింటూ వస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆడియోలు కూడా బయటకు రావడం జరుగుతుంది. అధికార పార్టీలో బయటపడ్డ విభేదాలు మరోసారి బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నందిని అందిస్తారు. నందిని, గుడ్ మార్నింగ్. మధు, ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వర్గపోరు తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఎవరైతే ఎమ్మెల్యే గెలుపుకు కారకులయ్యారో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అలాగే జడ్పీటీసీలు కావచ్చు, వీళ్ళంతా కూడా స్థానిక ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ ను పక్కన పెట్టిన పరిస్థితి కనిపించింది. తాజాగా మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఏదైతే వాలంటీర్లు కన్వీనర్లు మీటింగ్ లో స్థానిక ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడిన వాయిస్ అంతా కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఆధారం లేకపోయినా ఇప్పుడు బలమైన ఆధారం అంటే ఈ వాయిస్ అంతా కూడా ఇప్పుడు ఆడియో అంతా కూడా వైరల్ అవుతుంది. అయితే ప్రతిపాటు జడ్పీటీసీ రాజరాజేశ్వరి ఆమె భర్త దొరబాబు మాటలు ఎవరు వినరకండి, నేను ఎమ్మెల్యే అని నేను చెప్పినట్టు వినండి, వాళ్ళని పక్కన పెట్టేశాము, జడ్పీటీసీ ఆమె భర్తను కుమార్తెను కూడా బయటకు ఏడ్చి తనండి, ఏమైనా వస్తే నేను చూసుకుంటానని చెప్పిన వాయిస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దోమరం రేపుతుందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా జడ్పీటీసీ ఎంపీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అయినప్పటికీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని పలుమార్లు వాళ్ళు మీడియా ముందు కూడా వాపైన పరిస్థితి కూడా కనిపించింది. అయితే స్థానికంగా ఉన్న వారికి అతను వేట ఇవ్వకుండా తనకి కావాల్సిన బంధువులు కావచ్చు, తన మేనల్లుడు వీళ్ళందరికీ ఎటువంటి పదవులు లేకపోయినా వాళ్ళందరినీ కూడా వేట ఇస్తూ మిగతా వారికి ప్రోటోకాల్ కూడా లేకుండా చేస్తున్నారని వాళ్ళు ఆవేదన పొందిన పరిస్థితి కూడా మనం చూసాము. అయితే ఇదిలా ఉంటే ఎంతవరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు కానీ ఒక్కసారిగా నిన్న ఎమ్మెల్యే వాలంటీర్లతో మాట్లాడిన మాటలు మాత్రం వాయిస్ రికార్డ్ బయటకు రావడంతో ఒక్కసారిగా సంచలనం అయిందని చెప్పుకోవచ్చు. మరోపక్క పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పై ఆయన వైఖరిపై కూడా అధిష్టానం కూడా అసంతృప్తిగా ఉన్నట్టే తెలుస్తుంది మధు. అయితే స్థానిక నాయకులు అంతా అవకాశం ఉన్న ప్రతి వేదిక పైన కూడా ఎమ్మెల్యే తీరును కూడా తప్పు పడుతూనే వచ్చారు. అయితే ఈసారి ఈ ఆధారాలు దొరికాయి కాబట్టి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మరి చూడాల్సిన పరిస్థితి ఉంది మధు. రైట్, థ్యాంక్ యూ నందిని. ఈ ప్రతి నెల పెన్షన్ మీకు 2500 వస్తుంది ప్రతి సంవత్సరం. అది వస్తే ఆ రోజు అతను ఉద్యోగం వేయించాడండి, అతను చెప్పిన మాట వింటామంటే మీరు ఇబ్బంది పడతారు నా లేదు. మీకు అర్థమైందా? ఎవరో వెళ్ళి చెప్పండి మామంటే అందుకే ఫోన్ బయట పెట్టుకున్నాడు దొరబాబు గారు కరెక్ట్ చెప్పి నేను పెట్టాను నీ తల్లి నీ బాగా దుద్దరుగా చెప్పిస్తాను పక్కన తీసుకోమ్మా. మీరు ఆ డెల్లకి వెళ్ళొద్దు మొమ్మటి లేకని చెప్పేస్తాను అంటే పిల్లలు కానీ కూతురు కానీ నాకు మాట అంకండి. ఎవరైతే దిగున చోట చెప్పుకోమని చెప్పండి. మిమ్మల్ని కాపాడుకుంటూ పాయిస్తుంది అంటే ఏం చేసింది అని పరిస్థితి తనే అయితే ఒత్తిడి పెడుతుంది ఆడవడం చూడండి. మొమ్మటి లేకుండా వేసాలు లేకుండా వేసాలి కదా ఏముందని అడిగి ఎంత వేసాలు లేకుండా మీ మీద అయితే అధికారులు ఎందుకు జోలాయించారు ఎమ్మెల్యేనండి నేనే చేయను చదువుతుంది మీ మీద అధికారం ఎందుకు చూడాయించారండి? ఎవరు భయపడుతున్నారా? ఏం భయపడట్లేదు. తర్వాత మీ ఫోన్లో కూడా గ్రూప్లు ఉంటే కంప్లీట్ డిలీట్ చేసాం చెప్తాను కంప్లీట్ బొమ్మలు పెరిగిపోతున్నాయి. అంటే అండి వాలంటీర్ గ్రూప్ పెట్టిన అనుకోండి ముందు తీసేమన్నా కూడా తీసాం మొత్తం
మళ్ళీ ఇందులో కొంతమంది ఎడ్మిల్ కింద అటాచ్ అయ్యండి, కొంతమంది బయట వాళ్ళు చేర్చేస్తారు, అది మళ్ళీ గ్రూప్ తీసేసి మళ్ళీ కొత్త గ్రూప్ అఫీషియల్ గ్రూప్ నన్ను నన్ను ఫిజికల్గా ఎడ్మిల్ ఉంచుకున్నాను అండి, కానీ ఎవరో ఒకరు యాడ్ చేసి టీమ్స్ సార్ గ్రూప్ వాలంటీర్ గ్రూప్స్ అన్ని వెరిఫై చేసి టోటల్ గా ఎడ్మిల్ ఎడ్మిల్ అన్ని తీసి ఎడ్మిల్ ఇద్దరే పెట్టుకోవాలి.